కామేశ్వరి గారు మీతో మొదలు పెడదాం. అసలు ఈ గ్రహణము అని మాట్లాడుకున్నప్పుడు గ్రహణంలో మంచి గ్రహణం, చెడ్డ గ్రహణం ఇలా ఉంటాయా? అంటే వాటి వ్యత్యాసాన్ని ఎలా చూడాలి? అంటే ఇది మనకి మంచి ఫలితాలు ఇస్తుంది, ఇది చెడు ఫలితాలు ఇస్తుంది అనే దాన్ని ఎలా చూడాలి? ఆ రోజు ఉండే నక్షత్రాన్ని బట్టి, అప్పుడు ఉండే చంద్రగమనంలో ఉండే రాశుల ప్రభావాన్ని బట్టి, అంతేకాకుండా కేతువు కన్నా కూడా రాహు ఇంకా బలవంతుడు, దానిని బట్టిని కూడా మనం గ్రహణాన్ని లెక్క కట్టుకోవాలి. అంతేకాకుండా గ్రహణ వ్యత్యాసంలో పాక్షిక గ్రహణము సంపూర్ణ గ్రహణాన్ని, దాన్ని కూడా ఎక్కువ సమయం ఎంత తీసుకుంటోంది అనే దాన్ని బట్టి కూడా మనం గ్రహణాన్ని కొంచెం లెక్క కట్టుకునే విధానం వేరే ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఆ గ్రహణ సమయంలో వజ్రాలు దుర్ముహూర్తాలు కానీ, శనిహోర కానీ, కుజహోర కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా కొంచెం మరికొంచెం జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవొక్కటే కాకుండా మరీ ఆ నక్షత్రం వాళ్ళకి అనారోగ్య సమస్య అత్యధికంగా ఉండి ప్రాణభయంతో ఉన్న వాళ్ళకు కూడా ఆ గ్రహణాన్ని మనం మరొక విధానంగా మనం లెక్క కట్టుకునే అవకాశం ఉంది. అంటే గ్రహణం చెడు మంచి అనేకన్నా గ్రహణంలో వచ్చే సమయాన్ని బట్టి మనం ఆ గ్రహణం లెక్కలు ఎలా తీసుకోవాలి అన్నది. గ్రహణం మంచిది చెడుది కాదు, కానీ కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. గ్రహణం మంచిదని ఎలా చెప్తాము అంటే, రాహుకేతువులు ఇద్దరూ కూడా మంత్రోపాసనకి చాలా మంచి వాళ్ళు. ఆ మంచి గ్రహాలైనటువంటి వీళ్ళు జ్ఞానాన్ని కేతువు మనకి ప్రసాదిస్తాడు, రాహు మంత్రోపాసనని చాలా తొందరగా మనకి వచ్చేలాగా చేస్తాడు. రాహుకేతువులు ఇద్దరూ కూడా సమసప్తకంలో సంచారం చేస్తున్నందున మనకి ఈ ఇవాళ వచ్చే కేతుగ్రహ చంద్రగ్రహణం అని చెప్పినప్పుడు రాహు ప్రభావం ఎంత ఉంటుందో కూడా మనం క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. లేదా ప్రతిదీ కూడా గ్రహణ సమయంలో భయపడిపోకూడదు, ఇదేదో అశుభం అనకూడదు, గ్రహణ మైలు అనే పదం కూడా వాడకూడదు, గ్రహణ శుద్ధి అనే పదం వాడాలి. చెడు అనేది ఏమీ ఉండదు, అది మన కొంచెం వీక్నెస్ని మన నర్వస్ వీక్నెస్ని బట్టి కూడా ఉంటుంది, కానీ ధర్మం మనం పాటించాలి. గ్రహణ ధర్మాలు ఏం చెప్పారు మన ఋషులు అన్న దాన్ని మాత్రం మనం పాటించి తీరాలి, శాస్త్రాన్ని గౌరవించాలి. అప్పుడు దానివల్ల మనకి ఎలాంటి నష్టాలు రావు. నష్టము అంటే చిన్న చిన్నవి అనారోగ్య సమస్యలు, ఆ కిరణాల వల్ల వచ్చే ఇబ్బందులు, గర్భిణీ స్త్రీలకి ఆ అల్ట్రావైరస్ కిరణాల వల్ల వచ్చే ఇబ్బందులు, ఈ గ్రహణ బొర్రిలు అనేవి రాకుండా మనకి కాపాడుకోవడానికి ఏం చేయాలి అనే గ్రహణ ధర్మాలు మాత్రం మనం పాటించి తీరాలి. భాగ్యలక్ష్మి.